హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీధర్ సిసి స్టూడెంట్స్ రెండు వేల ఇరవై ఒకటి ఏపీ ఈప్సెట్ మరియు టిఎస్ ఎంసెట్ రాయబోతున్న విద్యార్థులందరూ కూడా ఒకసారి మన సిలబస్ ఏముంది అనేది ఒక్కసారి గుర్తుంచుకోండమ్మా అయితే రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిదిలో మనం ప్రీవియస్ వీడియోలో వచ్చేసరికి ఎనాలిసిస్ వీడియోస్ అనేవి చేశాము అయితే ఈ వీడియోస్ అనేవి ప్రీవియస్ వీడియోస్ ప్రీవియస్ పేపర్స్ సంబంధించి మాత్రమే అయితే ఇక్కడ మనకి ప్రీవియస్ ఇయర్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏందంటే రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి కోవిడ్ నైన్టీన్ కారణంగా మన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సిలబస్ లో థర్టీ పర్సెంట్ సిలబస్ని డిలీట్ చేశారమ్మా ఓకే అయితే ఆ డిలీట్ చేసినటువంటి టాపిక్స్ ఏమున్నాయి అనే అంశం ఒక్కసారి మనం చూద్దాం అయితే ఆ డిలీట్ చేసినటువంటి టాపిక్స్ చూసే ముందు చాలా మంది కూడా మనం ఏ వెబ్సైట్ ద్వారా సిలబస్ చూసుకోవాలి అని అడుగుతున్నారు అయితే ఆ వెబ్సైట్ కూడా ఎలా టీఎస్ మన టీఎస్ ఎంసెట్ కానీ ఏపీ ఈప్ సెట్ సంబంధించి కానీ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా సిలబస్ డౌన్లోడ్ చేసి ఆ సిలబస్ లో అఫీషియల్ గా ఏ టాపిక్స్ తీశారు అనేది ఒక్కసారి మనం చూద్దాం ఓకే రైట్ ఒకసారి చూడండి ఏపీ ఈప్ సెట్ ఓకే ఏపీ ఈ కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఎస్ సిహెచ్ఈ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఏపీ ఎంసెట్ టూ థౌసండ్ ట్వంటీ వన్ అమ్మ దాంట్లో ఇక్కడ చూడండి ఇట్లా వస్తుంది మనకి ఏపీ ఈ సైట్ టూ థౌసండ్ ట్వంటీ వన్ అని చెప్పేసి ఓకే దాన్ని టచ్ చేయండి దాంట్లో మనకి అఫీషియల్ వెబ్సైట్ లో మనకి ఇలా ఈసైట్ కి సంబంధించినటువంటి లోగోస్ ఇవన్నీ వస్తాయి మనకి ఇందులో మనం సిలబస్ కి సంబంధించి చూస్తే కనుక ఇక్కడ చూడండి ఇన్స్ట్రక్షన్ బుక్ లెట్ ఫర్ ఇంజనీరింగ్ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఓకేనా ఆ రెండిట్లో ఈ రెండు ఆప్షన్స్ లో మనకు కావాల్సినటువంటి సిలబస్ అనేది ఉంది ఓకే అయితే ఫస్ట్ గా మనం ఇన్స్ట్రక్షన్ బుక్ లెట్ ఫర్ ఇంజనీరింగ్ ఏపీ సెట్ కి సంబంధించి ఇంజనీరింగ్ చూద్దాం ఒకసారి ఓకే సిలబస్ ఏపీ టూ థౌజండ్ ట్వంటీ వన్ సిలబస్ మనకి ఈ సిలబస్ కనుక మీరు చూస్తే మనకి థర్టీ పర్సెంట్ సిలబస్ ఓకేనా ఈ థర్టీ పర్సెంట్ సెకండ్ ఇయర్ లో మనకి రిజెక్ట్ చేశారు డిలీట్ ఓకేనా అంటే మనకి ఫస్ట్ ఇయర్ కి సంబంధించినటువంటి ఏమైతే టాపిక్స్ ఉన్నాయో మీకు ఆ ఫస్ట్ ఇయర్ టాపిక్స్ హండ్రెడ్ పర్సెంట్ చూడాల్సిందే ఫస్ట్ ఇయర్ లో అన్ని టాపిక్స్ నుంచి మనకి బిట్స్ రావడానికి అవకాశం ఉంది క్వశ్చన్స్ ఓకేనా కేవలం సెకండ్ ఇయర్ నుంచి మాత్రమే మీకు అది కూడా కోవిడ్ కారణంగా సెవెంటీ పర్సెంట్ సిలబస్ ఉంది థర్టీ పర్సెంట్ సిలబస్ డిలీట్ చేయడం జరిగిందమ్మా ఓకే మరి ఆ థర్టీ పర్సెంట్ సిలబస్ ఏ టాపిక్స్ నుంచి ఏ సబ్ టాపిక్స్ ఇక్కడ మనకి కంప్లీట్ గా కొన్ని కొన్ని టాపిక్స్ లో లో కానీ ఫిజిక్స్ లో కానీ కెమిస్ట్రీ లో కానీ చూసుకుంటే గనక మాక్సిమం అన్ని అసలు టాపిక్ టాపిక్ కొన్ని తీశారు కొన్నిట్లో టాపిక్స్ మధ్యలో కొన్ని ఎక్సర్సైజెస్ మాత్రమే డిలీట్ చేయడం జరిగింది అమ్మ అవి కూడా మనం టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని మీరు పర్టికులర్ గా చూసుకోండి అక్కడ మనకి ఆ టాపిక్ సంబంధించిన నెంబర్ కూడా ఉంది ఓకే పర్టిక్లర్ అవి చూసుకొని అంతవరకు మాత్రమే తీసేసేయండి ఓకే సార్ చూద్దాం ఫస్ట్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ లో మనకి ఏమేమి తీశారు ఏమేమి ఉన్నాయి అనేది మనకు కావాలి ఇట్లా మనకి ఇక్కడ ఇచ్చినటువంటి సిలబస్ లో ఇవన్నీ కూడా మనకు టాపిక్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా సిలబస్ లో ఇవన్నీ ఉన్నవి ఓకే ఇక్కడ ఒకసారి చూడండి ఆల్జిబ్రా ఆల్జిబ్రా చూసుకుంటే ఫంక్షన్స్ ఓకేనా అండ్ బి మ్యాథమెటికల్ ఇండక్షన్ అండ్ మ్యాట్రిసెస్ కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ నిమోర్స్ తీరం అండ్ క్వార్ట్రిక్ ఎక్స్ప్రెషన్స్

కాంప్లెక్స్ నెంబర్ సిలబస్ ఇచ్చాడు ఇందులో మనకి ఏమేమి తీశారో కూడా కింద డిలీట్ చేసిన టాపిక్స్ మనకి ఇచ్చాడు మీకు టెక్స్ట్ బుక్ లో కాంప్లెక్స్ నెంబర్స్ లో ఈ టాపిక్స్ అన్ని కనిపిస్తాయి దీంట్లో మనం ఏమేమి చదవకూడదు ఏం చదవాలి అనే దాంట్లో చూసుకుంటే కాంప్లెక్స్ నెంబర్స్ లో వన్ పాయింట్ టూ పాయింట్ ఎయిట్ టెక్స్ట్ బుక్ చూస్తే ఎక్సర్సైజ్ వన్ పాయింట్ టూ పాయింట్ ఎయిట్ అని ఉంటుంది చూడండి స్క్వేర్ రూట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ సాల్వ్ అండ్ ఎక్సర్సైజ్ వన్ బి ఎక్సర్సైజ్ వన్ బి ఎక్సర్సైజ్ వన్ బి అనేది డిలీట్ చేయడం జరిగింది అలాగే కోఆర్డినేటిక్ కోఆర్డినేటిక్ ఎక్స్ప్రెషన్స్ లో త్రీ పాయింట్ త్రీ ఓకేనా కోఆర్డినేటిక్ ఎక్స్ప్రెషన్స్ ఇది ఈ టాపిక్ ఈ టాపిక్ నుంచి ఏమేమి తీశారు కోఆర్డినేటిక్ ఎక్స్ప్రెషన్స్ ఓకేనా ఇక్కడ చూడండి త్రీ పాయింట్ త్రీ లో కోఆర్డినేటిక్ ఇనిక్వేషన్స్ ఇన్క్లూడింగ్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజెస్ మాత్రమే తీశాడు జాగ్రత్తగా గమనించండి ఇక్కడ టాపిక్ మొత్తం లేపేసేవాడు చాలా మంది కూడా కాంప్లెక్స్ నెంబర్స్ రా అన్నారు కాంప్లెక్స్ నంబర్స్ టాపిక్ అంతా డిలీట్ చేయలేదు కేవలం ఎక్సర్సైజెస్ కొన్ని ఎక్సర్సైజెస్ మాత్రమే డిలీట్ చేయడం జరిగింది ఓకే ఇక్కడ కూడా కోఆర్డినేటిక్ ఇనిక్వేషన్స్ ఇన్క్లూడింగ్ ఎక్సర్సైజ్ త్రీ సి త్రీ జరిగింది జరిగిందమ్మా అలాగే థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ లో ఫోర్ పాయింట్ ఫైవ్ చూస్తే కనుక ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ ఈక్వేషన్ ఇంక్లూడింగ్ ఎక్సర్సైజ్ ఫోర్ డి ఓకేనా ఇంక్లూడింగ్ ఎక్సర్సైజ్ ఫోర్ డి ఓకే ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ ఈక్వేషన్స్ ఓకేనా దాంట్లో ఏమే ఎక్సర్సైజ్ ఫోర్ డి కూడా ఇంక్లూడింగ్ చేసి వాటిని డిలీట్ చేయడం జరిగింది అవి మాత్రమే చూడండి ఫోర్ పాయింట్ ఫోర్ తీసారు ఇక్కడ త్రీ పాయింట్ త్రీ ఇక్కడ వన్ పాయింట్ టూ పాయింట్ ఎయిట్ ఓకే అలాగే పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ చూస్తే కనుక డెరివేషన్ ఆఫ్ ఫార్ములా ఎన్పిఆర్ ఓకేనా ఎన్పిఆర్ అండ్ ఎన్సిఆర్ ఎన్పిఆర్ అండ్ ఎన్సిఆర్ అనేది చేశారు డిలీట్ చేయడం జరిగింది తీరమ్స్కి ఫైవ్ పాయింట్ టూ పాయింట్ వన్ అండ్ ఫైవ్ పాయింట్ సిక్స్ పాయింట్ వన్ ఓకేనా తీరమ్స్ కూడా డిలీట్ చేయడం జరిగింది అలాగే బైనామియల్ తీరం బైనామియల్ తీరం కంప్లీట్ గా చాప్టర్ మొత్తం డిలీట్ చేసేస్తారమ్మా ఓకేనా బైనామియల్ తీరం అనేది కంప్లీట్ గా టాపిక్ మొత్తం డిలీట్ చేయడం జరిగింది ఓకే నెక్స్ట్ పార్షియల్ ఫ్రాక్షన్స్ పార్షల్ ఫ్యాక్షన్ సెవెన్ పాయింట్ త్రీ పాయింట్ ఎయిట్ అండ్ ఇన్క్లూడింగ్ ఎక్సర్సైజ్ చేశారు ఇన్క్లూడింగ్ ఎక్సర్సైజ్ డి కూడా డిలీట్ చేయడం జరిగింది అవి మాత్రమే చూడండి అమ్మా వీటిలో టాపిక్స్ లో మనకి ఇచ్చిన టాపిక్స్ ఏమైతే ఉన్నాయో వీటిల్లో డిలీట్ చేసినవి కొన్ని మాత్రమే అవి ఏంటి అనేది చూసుకొని బుక్స్ లో ఒక్కసారి ఈ సెవెన్ పాయింట్ త్రీ పాయింట్ ఎయిట్ ఉంటాయి కదమ్మా అక్కడ చూసుకొని అంతవరకు తీసేసేయండి రిమైనింగ్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి ఓకే నెక్స్ట్ ట్రెగ్నోమెట్రీ ఓకేనా టూ బి చూసుకుంటే కనుక మనకి ఇందులో డిలేటెడ్ టాపిక్స్ చూస్తే కనుక చూడండి డిలేషన్స్ ఫ్రమ్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్స్ అండ్ ప్రాబబిలిటీ చూడండి మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్స్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్స్ లో రేంజ్ మీన్ డివియేషన్స్ అండ్ వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ అన్గ్రూప్డ్ గ్రూపుడ్ డేటా అన్గ్రూప్డ్ ఆర్ గ్రూపుడ్ డేటా ఓకే కోఎఫిషియెంట్ ఆఫ్ వేరియేషన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ విత్ ఈక్వల్ మీన్స్ బట్ డిఫరెంట్ వేరియన్సెస్ ఓకేనా ఇక్కడ మెజర్స్ ఆఫ్ డిస్కషన్ టాపిక్ సంబంధించినటువంటి ఈ టాపిక్స్ డిలీట్ చేయడం జరిగిందమ్మా ఓకే నెక్స్ట్ నెక్స్ట్ డిలీషన్ ఫ్రమ్ కోఆర్డినేట్ జామెట్రీ కోఆర్డినేట్ జామెటరీ నుంచి ఏం డిలీట్ చేశారంటే సర్కిల్స్ పారాబోలా అండ్ ఎలిప్స్ ఈ త్రీ టాపిక్స్ లో చూడండి సబ్ టాపిక్స్ కూడా సర్కిల్స్ వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ లో రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ టూ సర్కిల్స్ ఇన్క్లూడింగ్ ఎక్సర్సైజ్ వన్ ఈ అండ్ సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఓకేనా చూడండి జాగ్రత్తగా రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ టూ సర్కిల్స్ ఇన్క్లూడింగ్ ఎక్సర్సైజ్ వన్ ఈ అమ్మ వన్ ఈ వన్ ఈ అండ్ సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ తీసేయడం జరిగింది అలాగే పారాబోలాలో లో త్రీ పాయింట్ టూ ఓకేనా ట్యాంజెంట్స్ అండ్ నార్మల్ ఇన్క్లూడింగ్ ఎక్సర్సైజ్ త్రీ బి డిలీట్ చేయడం జరిగింది అలాగే ఎలిప్స్ ఫోర్ పాయింట్ టూ ఈక్వేషన్స్ ఆఫ్ ట్యాంజెంట్స్ అండ్ నార్మల్ ఇన్క్లూడింగ్ ఎక్సర్సైజ్ ఫోర్ బి అనేది డిలీట్ చేయడం జరిగింది ఓకే Next. Calculus. Deletions from calculus. Calculus is just a definite integrals. Definite integrals are 7.1 and 7.2. 7.1, 7.2. Definite integral as the limit of the sum and limit of the sum and related problems in exercise 7a and 7b and the example 7.6.

ఎయిట్ డి సొల్యూషన్స్ ఆఫ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ద టైప్ డిఎక్స్ ప్లస్ పిఎక్స్ ఇస్ గోల్డ్ క్యూ వేర్ పి అండ్ క్యూ ఓకే ఇవి డిలీట్ చేయడం అనేది జరిగిందమ్మా ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఓకేనా ఇవి మనకి మ్యాథ్స్ కి సంబంధించమ్మా మీకు మ్యాథమెటిక్స్ ఏపీ ఇంజనీరింగ్ లో మ్యాథ్స్ కి సంబంధించి ఇవి డిలీటెడ్ టాపిక్స్ ఒకసారి ఇవి నోట్ చేసుకొని జాగ్రత్తగా వీటిని వదిలేసి మీరు ప్రిపేర్ అవ్వండి రిమైనింగ్ టాపిక్స్ అని ప్రిపేర్ అవ్వండి అమ్మా ఓకే నెక్స్ట్ ఫిజిక్స్ చూడండి ఇంజనీరింగ్ వాళ్ళకి ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి టాపిక్స్ మొత్తం ఉంటాయి అని చెప్పాం కదమ్మా ఫస్ట్ ఇయర్లో అన్ని టాపిక్స్ ఉంటాయమ్మా ఏది కూడా డిలీట్ చేయడం జరగలేదు ఫస్ట్ ఇయర్లో ఓకే సెకండ్ ఇయర్లో మాత్రమే డిలీట్ చేయడం జరిగింది థర్టీ పర్సెంట్ మాత్రమే తీసేశారు ఓకే చూడండి సెకండ్ ఇయర్లో మనకి ఫిజిక్స్ సంబంధించి ఇంజనీరింగ్ ఏపీ ఇంజనీరింగ్ అమ్మా ఇక్కడ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ సపరేట్ చెప్తున్నా ఎందుకంటే ఇక్కడ కొన్ని కొన్ని టాపిక్స్లో సరికి సేమ్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇద్దరులోనూ ఉంటుంది రెండింటిలోనూ ఉంటుంది అగ్రికల్చర్ వాళ్ళు రాస్తారు అలాగే ఇంజనీరింగ్ కూడా రాస్తారు అయితే ఏపీ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్లో ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించి ఏ టాపిక్స్ అయితే డిలీట్ చేశారు ఇద్దరు రెండిట్లోనూ సేమ్ టాపిక్స్ డిలీట్ చేశారు బట్ ఏపీ పిఎస్సీని కంపేర్ చేస్తే మాత్రం కొన్ని టాపిక్స్ వేరియేషన్ ఉన్నాయమ్మా అవి చూసి జాగ్రత్తగా చదువుకోండి ఓకే ఏపీ రెండు అప్లై వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక జాగ్రత్తగా సిలబస్ లో డిలీట్ చేసినటువంటి సిలబస్ ఏంటి అనేది ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి ఓకేనా ఏపీటిఎస్ లో కొన్ని చేంజెస్ జరిగినాయి డిలీషన్స్ ఫ్రామ్ ఫిజిక్స్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ సిలబస్ ఓకే వేవ్స్ వేవ్స్ అనే టాపిక్ లో సిచువేషన్స్ ఓకే రే ఆప్టిక్స్ అండ్ అక్కడ మొత్తం టోటల్ టాపిక్ డిలీట్ చేయట్లేదు జాగ్రత్తగా ఏమేమి డిలీట్ చేస్తున్నాడో మాత్రం అవే చూడండి అలాగే రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ దాంట్లో ఏం చేశారు రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ బై స్పెరికల్ మిర్రర్స్ మిర్రర్ ఈక్వేషన్ అండ్ స్కాటరింగ్ లైట్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ రాడిస్ అపీరెన్స్ ఆఫ్ ద సన్ అట్ సన్ రైజ్ అండ్ సన్సెట్ అండ్ బ్లూ కలర్స్ ఆఫ్ స్కై ఓకే నెక్స్ట్ థర్డ్ టాపిక్ వేవ్ ఆప్టిక్స్ వేవ్ ఆప్టిక్స్ లో డిఫ్రాక్షన్ డిఫ్రాక్షన్స్ లో రిజాల్వింగ్ పవర్ ఆఫ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ దాంట్లో ఏమన్నా మైక్రోస్కోప్ అండ్ ఆస్ట్రోనామికల్ టెలిస్కోప్ ఓకే నెక్స్ట్ పోలరైజేషన్ పోలరైజేషన్ లో పోలరైజేషన్ ఆఫ్ రిఫ్లెక్షన్ దాంట్లోకి ఒక లాబ్ బ్రౌస్టర్స్ లాస్టర్స్ లా ఒకటి డిలీట్ చేశారు

ప్యారల కాంబినేషన్ ఓకే ఇవి డిలీట్ చేయడం జరిగిందమ్మా దీంట్లో సెకండ్ ఇయర్ లో ఇంకా చూడండి ఆఫ్ రెసిస్టర్స్ కాంబినేషన్ సెవెంత్ టాపిక్ లో మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం సెవెంత్ టాపిక్ లో మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం లో సైక్లోఫ్రోన్ సైక్లోఫ్రోన్ టాపిక్ డిలీట్ చేయడం జరిగింది అలాగే ఎయిత్ టాపిక్ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ దాంట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్

పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అండ్ ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ ఓకే మీకు టాపిక్స్ కనుక చూస్తే మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ లో టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ దాంట్లోనే సబ్ టాపిక్స్ ఇస్తారు దాంట్లో ఈ టాపిక్స్ ని అండర్లైన్ చేసుకోండి ఓకే నెక్స్ట్ ఆల్టర్నేటింగ్ కరెంట్ దాంట్లో పవర్ ఇన్ ఏసీ సర్క్యూట్ ద పవర్ ఫ్యాక్టర్ వాట్లెస్ కరెంట్ నెక్స్ట్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ లో డిస్ప్లేస్మెంట్ కరెంట్ అలాగే జ్యూయల్ నేచర్ ఆర్ రేడియేషన్ అండ్ మ్యాటర్ దాంట్లో డేవియేషన్ అండ్ జెర్మర్ ఎక్స్పెరిమెంట్ అనేది డిలీట్ చేయడం జరిగింది అలాగే న్యూక్లి రేడియో యాక్టివిటీ రేడియో యాక్టివిటీలో ఆల్ఫా బీటా అండ్ గామా అండ్ దేర్ ప్రాపర్టీస్ రేడియో యాక్టివ్ డికే హాఫ్ లైఫ్ లైఫ్ అండ్ ఆఫ్ రేడియో యాక్టివ్ మెటీరియల్ బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియన్ అండ్ ఇట్స్ వేరియేషన్ విత్ మాస్ నెంబర్ ఓకే న్యూక్లియర్ నుంచి టాపిక్ నుంచి డిలీట్ చేయడం జరిగింది అలాగే సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ లో మెటీరియల్స్ డివైస్ అండ్ సింపుల్ సర్క్యూట్స్ సంబంధించి పర్పస్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డైనోడ్ ఒకటి అండ్ జీనియర్ డయోడ్ అండ్ దేర్ క్యారెటర్స్టిక్స్ టూ జీనియర్ డయోడ్స్ యాజ్ వోల్టేజ్ రెగ్యులేటర్ ఓకేనా ఇక్కడ వన్ వన్సరికి దీని చూడండి జాగ్రత్త చూసుకోండి పర్పస్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయాడ్ లో ఫస్ట్ వన్ జీనియర్ డయోడ్ అండ్ దేర్ క్యారెటర్స్టిక్స్ ఒకటి సెకండ్ జూనియర్ డయోడ్ యాజ్ వోల్టేజ్ రెగ్యులేటర్ ఓకే టూ టాపిక్స్ డిలీట్ చేయడం జరిగింది ఓకే నెక్స్ట్ కెమిస్ట్రీ చూద్దాం ఫస్ట్ ఇయర్ అమ్మాయి ఫస్ట్ ఇయర్ టాపిక్స్ వచ్చేసరికి ఇది సిలబస్ ఫస్ట్ ఇయర్ లో మొత్తం కంప్లీట్ గా ఉంటుంది ఫస్ట్ ఇయర్ వస్తారు మనకు కంప్లీట్ సిలబస్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ప్రిపేర్ అవ్వాలి సెకండ్ ఇయర్ టాపిక్ చూడండి సెకండ్ ఇయర్లో మనకి ఏమేమి టాపిక్స్ డిలీట్ చేశారు ఇది మొత్తం ఇంజనీరింగ్కి సంబంధించి మీకు చూడండి ఇస్ ద కెమిస్ట్రీ సెకండ్ ఇయర్ స్టేట్ స్టేట్ లో ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ టూ మాగ్నటిక్ ప్రాపర్టీస్ డిలీట్ చేయడం జరిగింది అండ్ సొల్యూషన్స్ సొల్యూషన్ టాపిక్ సెకండ్ దానిలో టూ పాయింట్ సెవెన్ అమ్మ టూ పాయింట్ సెవెన్ అబ్నార్మల్ మోలర్ మాసెస్ డిలీట్ చేయడం జరిగింది అలాగే థర్డ్ టాపిక్ ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కెనటిక్స్ ఓకే ఈ థర్డ్ టాపిక్ నుంచి ఎలక్ట్రో కెమిస్ట్రీలో త్రీ పాయింట్ సిక్స్ బ్యాటరీస్ త్రీ పాయింట్ సెవెన్ ఫ్యూల్ సెల్స్ త్రీ పాయింట్ ఎయిట్ కొరజియన్స్ ఓకే ఈ మూడు త్రీ టాపిక్స్ డిలీట్ చేయడం జరిగింది ఎలక్ట్రో నుంచి కెమికల్ కైనటిక్స్ లో త్రీ పాయింట్ వన్ ఫోర్ సబ్ టాపిక్ కొలిజియన్ థియరీ ఆఫ్ కెమికల్ రియాక్షన్ రేట్స్ అనే టాపిక్ డిలీట్ చేయడం జరిగిందమ్మా అండ్ ఫోర్త్ టాపిక్ సర్ఫేస్ కెమిస్ట్రీ సర్ఫేస్ కెమిస్ట్రీ లో ఫోర్ పాయింట్ టూ క్యాటలిసిస్ అండ్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఎమల్సెన్స్ టాపిక్ డిలీట్ చేయడం జరిగింది అలాగే జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ దాంట్లో ఎంటైర్ చాప్టర్ డిలీట్ చేశారమ్మా ఓకేనా జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ అనేది కంప్లీట్ టాపిక్ డిలీట్ చేయడం జరిగింది దాని పక్కన పెట్టేయండి ఇంకా నెక్స్ట్ పి బ్లాక్ ఎలిమెంట్స్ టాపిక్ లో గ్రూప్ ఫిఫ్టీన్ ఎలిమెంట్స్ దాంట్లో సిక్స్ పాయింట్ ఫోర్ చూడండి ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ స్ట్రక్చర్ ఓన్లీ డిలీట్ చేయడం జరిగింది అండ్ సిక్స్ పాయింట్ సిక్స్ ఫాస్ఫరస్ ఎలోట్రోపిక్ ఫార్మ్స్ అండ్ సిక్స్ పాయింట్ సెవెన్ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫాస్ఫెన్ అండ్ సిక్స్ పాయింట్ ఎయిట్ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ అండ్ సిక్స్ పాయింట్ నైన్ ఫాస్ఫరస్ హాలైడ్స్ అండ్ ఆక్సో యాసిడ్స్ ఎలిమెంటీ ఐడియా ఓన్లీ అమ్మా అండ్ గ్రూప్ సిక్స్టీన్ ఎలిమెంట్స్ తీసుకుంటే సిక్స్ పాయింట్ వన్ సెవెన్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇండస్ట్రియల్ ప్రాసెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ అనే టాపిక్ డిలీట్ చేయడం జరిగింది ఇక్కడ సబ్ టాపిక్ చూసుకోండి ఫస్ట్ ఫిఫ్టీన్ సిక్స్ పాయింట్ ఫోర్ సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ పాయింట్ సెవెన్ సిక్స్ పాయింట్ ఎయిట్ సిక్స్ పాయింట్ నైన్ అందులో మధ్యలో సిక్స్ పాయింట్ ఫైవ్ ఉంది చూడండి సిక్స్ పాయింట్ ఫైవ్ సిలబస్ లో ఉంది ఓకే రైట్ నెక్స్ట్ డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ కోఆర్డినేషన్

యాక్టినాయిడ్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కమ ఆక్సిడేషన్ స్టేట్స్ అండ్ కంపారిజన్ విత్ లాథనాయిడ్స్ ఓకే అండ్ సెవెన్ పాయింట్ లెవెన్ ఐసోమెరిజం ఇన్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ ఇంపార్టెన్స్ ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఓకే ఇక్కడ చూడండి జాగ్రత్తగా సెవెన్ పాయింట్ ఫోర్ ఉంది అలాగే సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ సిక్స్ ఉంది అలాగే సెవెన్ పాయింట్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లేదు లెవెన్ ఉంది మళ్ళీ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ లేదు ఫిఫ్టీన్ ఉంది అంటే సిలబస్ లో కొన్ని డిలీట్ చేయడం జరిగింది నెక్స్ట్ పాలిమార్స్ కంప్లీట్ టాపిక్ డిలీట్ చేయడం జరిగింది నెక్స్ట్ బయోమాలిక్యుల్స్ బయోమాలిక్యుల్స్ నైన్ పాయింట్ వన్ సుక్రోజ్ లాక్టోజ్ మాల్టోస్ ఇంపార్టెన్స్ పాలిసాక్రైడ్ దాంట్లో స్టార్చ్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఇచ్చారు అండ్ ఇంపార్టెన్స్ వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చారమ్మా అది డిలీట్ చేయడం జరిగింది అండ్ నైన్ పాయింట్ ఎంజైమ్స్ నైన్ పాయింట్ హార్మోన్స్ డిలీట్ చేయడం జరిగింది అయితే బయోమాలిక్యుల్స్ టీఎస్ లో చూసుకుంటే కనుక ఇందులో విటమిన్స్ కూడా డిలీట్ చేశారమ్మా చెప్తాను అది కూడా చూపిస్తాను అందులో విటమిన్స్ కూడా డిలీట్ చేయడం జరిగింది ఇందులో విటమిన్స్ ఒకటి ఉంచారు మనకి ఏపీలో విటమిన్స్ ఉంది టీఎస్ లో విటమిన్స్ అనే టాపిక్ లేదు ఓకే నెక్స్ట్ కెమిస్ట్రీన్ ఎవ్రీడే లైఫ్ ఎంటైర్ చాప్టర్ డిలీట్ చేయడం జరిగింది దీంట్లో కూడా ఓకే అండ్ లెవెన్త్ టాపిక్ లో హలో ఆల్కైన్స్ అండ్ హలో ఏరియన్స్ లో లెవెన్ పాయింట్ సిక్స్ పాలి హలోజన్ కాంపౌండ్స్ డిలీట్ చేయడం జరిగింది అలాగే ఆర్గానిక్ కాంపౌండ్స్ అండ్ కంటైనింగ్ కార్బన్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఓకేనా ఆల్కహాల్స్ ఫినాల్స్ అండ్ కీటోన్స్ డిలీట్ చేయడం జరిగింది మనకి అలాగే కార్బాక్సీ యాసిడ్స్ కూడా అంటే ట్వెల్వ్ పాయింట్ సెవెన్ లో వచ్చేసరికి ఏమో సమ్ కమర్షియల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్కహాల్స్ అండి సమ్ ఇంపార్టెంట్ ఆల్కహాల్స్ అనేవి డిలీట్ చేయడం జరిగింది ఆల్కహాల్స్ వరకు డిలీట్ చేయడం జరిగింది ఇది కంప్లీట్ టాపిక్ మనకి ఇందులో ఆల్కహాల్స్ అనే టాపిక్ డిలీట్ చేయడం అది కొన్ని మాత్రమే అండ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ నైట్రోజన్ ఎంటైర్ చాప్టర్ డిలీట్ చేశారు మా థర్టీన్త్ టాపిక్ కూడా ఓకే ఇలా మనకి కెమిస్ట్రీ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ ఇంజనీరింగ్ వాళ్ళకి మనం చూడడం జరిగింది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కొన్ని అగ్రికల్చరల్ అమ్మ ఇంజనీరింగ్ మనం చూ చూడడం జరిగింది దాని కిందే మీకు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ అని ఉంది ఓకేనా ఆ అగ్రికల్చరల్ ఫార్మసీ టచ్ చేశాము అంటే కంప్లీట్ దానికి సంబంధించిన బుక్లెట్ మొత్తం డౌన్లోడ్ అవ్వడం జరిగింది ఓకే దాంట్లో సిలబస్ ఉంటుంది అది కూడా ఒకసారి చూద్దాం చూడండి ఏపీ ఇప్సెట్ టూ థౌసండ్ ట్వంటీ వన్ సిలబస్ దీంట్లో కూడా మనకి ఫస్ట్ బయాలజీ వస్తుంది బయాలజీలో బాట్నీ ఫస్ట్ ఇయర్ టాపిక్స్ కంప్లీట్గా ఉంటాయి మా బాటనీకి సంబంధించి అన్ని టాపిక్స్ ఉన్నాయి మనకి బాట్నీలో ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్ చూడండి సెకండ్ ఇయర్ లో మీకు మినరల్ న్యూట్రిషన్ మినరల్ న్యూట్రిషన్ అనేది మీకు ఎక్కడ వస్తుందంటే మీకు ఫస్ట్ టాపిక్ అండి సెకండ్ ఇయర్ లో ఫస్ట్ టాపిక్ ప్లాంట్ ఫిజియాలజీ ప్లాంట్ ఫిజియాలజీలో చూడండి మినరల్ న్యూట్రిషన్ ఓకే ఈ మినరల్ న్యూట్రిషన్ కంప్లీట్గా డిలీట్ చేయడం జరిగిందండి ఓకేనా మినరల్ న్యూట్రిషన్ కంప్లీట్గా డిలీట్ చేయడం జరిగింది అయితే ఒక విషయం గమనించండి మనకి ప్లాంట్ ఫిజియాలజీ మీకు ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అనాలిసిస్ లో మీకు చెప్పాను ఫిజియాలజీలో కొన్ని టాపిక్స్ కొన్ని బిట్స్ రావడం జరుగుతుంది మనకి ఓకేనా టూ ఆర్ త్రీ బిట్స్ ఫోర్ బిడ్స్ రావడం జరుగుతుంది మన అనాలిసిస్ చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఆ త్రీ బిడ్స్ ఖచ్చితంగా మనకి ఇందులో ఈ టాపిక్ తీసేశారు కదా అంటే ఇక్కడ ఒక బిట్ తీసేయడం జరిగింది ఇందులో ఇందులో ఇంతకు అయితే ఒక బిట్ రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు తీసేశారు కాబట్టి ఆ ఒక బిట్ మనకి ట్రాన్స్పోర్ట్స్ ఇన్ ప్లాంట్స్ నుంచి రావచ్చు ఎంజైమ్స్ నుంచి రావచ్చు నుంచి రావచ్చు రెస్పిరేషన్ రావచ్చు అండ్ ప్లాంట్ గ్రోత్ ఇట్ల నుంచి ఎక్కడి నుంచి రావడానికి అవకాశం ఉంది అందులో ప్లాంట్ గ్రోత్ టాపిక్స్ డిలీట్ చేయడం జరిగింది అవి ఏంటంటే ఒకసారి నేను చెప్తాను ఓకేనా రిమైనింగ్ టాపిక్స్ నుంచి అడగడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు సిలబస్ డిలీట్ చేసిన వెంటనే అమ్మ చాలా సిలబస్ డిలీట్ అయిపోయింది అనుకోకండి మార్క్స్ అలాగే ఉన్నాయి మనకి అక్కడ వన్ సిక్స్టీ మార్క్స్ అలాగే వస్తుంది మనకి త్రీ అవర్స్ టైమింగ్ ఉంది మనకి ఆ త్రీ అవర్స్ టైంలో వన్ సిక్స్టీ బిట్స్ అది ఏమీ మారలేదు మనకి కేవలం డిలీటెడ్ టాపిక్స్ మాత్రమే తీసేసడం జరిగింది ఆ టాపిక్స్ తీసేసారంటే వాటికి రిలేటెడ్ గా ఉన్న క్వశ్చన్స్ ఇంకో టాపిక్స్ లో అడుగుతారు అవి ఏంటి ఒక్కసారి మనం చూసుకొని చదువుకోండి ఓకే సరే చూడండి రిమైని ఇంకేం చేశారు సిక్స్త్ ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో అక్కడ మనకి హార్మోన్స్ ఉంటాయమ్మా అవి తప్పితే మిగతా మిగతాన్ని కూడా డిలీట్ చేయడం జరిగింది చూడండి సిక్స్ పాయింట్ వన్ గ్రోత్ సిక్స్ పాయింట్ టూ డిఫరెన్షియేషన్ అండ్ డి డిఫరెన్షియేట్ డిఫరెన్షియేట్ అండ్ రీ డిఫరెన్షియేషన్ సిక్స్ పాయింట్ త్రీ డెవలప్మెంట్ సిక్స్ పాయింట్ ఫైవ్ సి డార్మన్సీ సిక్స్ పాయింట్ సిక్స్ ఫోటో పీరియడిజం సిక్స్ పాయింట్ సెవెన్ వెనలైజేషన్స్ ఓకే ఇవి డిలీట్ చేయడం జరిగింది సిక్స్త్ సిక్స్త్ టాపిక్ లో అండ్ థర్టీన్త్ టాపిక్ చూడండి థర్టీన్త్ టాపిక్ లో ఇది ఓకే ఈ థర్టీన్త్ టాపిక్ నుంచి మనకి కొన్ని మాత్రం టాపిక్స్ నుంచి కొన్ని డిలీట్ చేయడం జరిగింది అవి ఏంటో చూడండి ఒకసారి స్ట్రాటజీస్ ఫర్ ఎన్హాన్స్మెంట్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ థర్టీన్ పాయింట్ వన్ పాయింట్ టూ లో ప్లాంట్ బ్రీడింగ్ ఫర్ డిసిజెస్ రెసిస్టెన్స్ థర్టీన్ పాయింట్ వన్ పాయింట్ త్రీ ప్లాంట్ బ్రీడింగ్ ఫర్ డెవలపింగ్ రెసిస్టెన్స్ టు ఇన్సెక్ట్ పెస్టిస్ అంటే థర్టీన్ ఈ టాపిక్ నుంచి ఎవ్రీ ఇయర్ ఒక బిట్ వచ్చిందమ్మా అది డిలీట్ చేసేసారు ఇప్పుడు ఓకే థర్టీన్ పాయింట్ వన్ పాయింట్ ఫోర్ లో ప్లాంట్ బ్రీడింగ్ ఫర్ ఇంప్రూవ్ ఫీడ్ క్వాలిటీ థర్టీన్ పాయింట్ టూ సింగిల్ సెల్ ప్రోటీన్స్ ఎస్ఈపి నుంచి కూడా బిట్ వస్తుంది ఇంపార్టెంట్ టాపిక్ బట్ కానీ డిలీట్ చేయడం జరిగింది ఓకే ఇది మనకి బాట్నీలో వచ్చేసరికి ఏపీలో బాట్నీలో డిలీట్ చేసినటువంటి టాపిక్స్ ఈ త్రీ కూడా టూ సిక్స్ థర్టీన్ ఓకే నెక్స్ట్ జువాలజీ జువాలజీ ఫస్ట్ ఇయర్ యాస్టేజ్ సెకండ్ ఇయర్ టాపిక్ లో హ్యూమన్ బాడీకి సంబంధించి కొన్ని టాపిక్స్ డిలీట్ చేయడం జరిగింది చూడండి జువాలజీలో ఫస్ట్ యూనిట్ వన్ యూనిట్ త్రీ అండ్ యూనిట్ సెవెన్ అండ్ ఎయిట్ వీటిలో డిలీట్ చేయడం జరిగిందమ్మా ఫస్ట్ యూనిట్ వన్ హ్యూమన్ ఎనోటమీ అండ్ ఫిజియాలజీ వన్ మీకు ఆల్రెడీ చెప్పాను మీకు ఎనాలిసిస్ దాంట్లో కూడా మీకు హ్యూమన్ ఫిజియాలజీ అది ఎనాటమీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలా ఉన్నాయి దాంట్లో మనకి సబ్ టాపిక్స్ గా ఉన్నాయి డైజెషన్ అండ్ బ్రీతింగ్ ప్రాసెస్ అని సర్క్యులేషన్స్ ఇలా మనకి సబ్ టాపిక్స్ ఉన్నాయి అని చెప్పాను అవి చూసుకుని జాగ్రత్తగా దీంట్లో ఫస్ట్ అండ్ మనకి హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ వన్ లో ఫస్ట్ వన్ ఏ వన్ ఏ వన్ బి ఉంటుంది వన్ ఏ కంప్లీట్ చాప్టర్ డిలీట్ చేశారు డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ ఉంది కంప్లీట్ డిలీట్ చేశారు బ్రీతింగ్ ప్రాసెస్ రెస్పిరేషన్ మాత్రమే దాంట్లో ఉంది ఓకే నెక్స్ట్ యూనిట్ త్రీ యూనిట్ టూ కంప్లీట్ గా అలాగే ఉంది యూనిట్ త్రీ హ్యూమన్ అండ్ ఫిజియాలజీ త్రీ లో త్రీ ఏ త్రీ బి రెండు టాపిక్స్ నుంచి కొన్ని సబ్ టాపిక్స్ డిలీట్ చేయడం జరిగింది కంప్లీట్ టాపిక్ కాదు మస్కులర్ అండ్ స్కెల్టల్ సిస్టమ్ మస్క్యులర్ అండ్ స్కెల్టల్ సిస్టమ్ త్రీ పాయింట్ టూ ద స్కెల్టన్ త్రీ పాయింట్ త్రీ జాయింట్స్ త్రీ పాయింట్ ఫోర్ డిజార్డర్స్ ఆఫ్ మస్క్యులర్ అండ్ స్కెల్టల్ సిస్టమ్స్ ఓకే డిజార్డర్స్ డిజార్డర్స్ డిలీట్ చేశారు జాయింట్స్ డిలీట్ చేశాడు స్కెల్టన్ గురించి డిలీట్ చేయడం జరిగింది ఓకేనా రిమైనింగ్ చూడండి ఏమున్నాయి అనేది మనకి చెప్తాం అవన్నీ నెక్స్ట్ త్రీ న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ న్యూరల్ కంట్రోల్ నర్వస్ సిస్టమ్ లో కనుక రిఫ్లెక్స్ యాక్షన్ రిఫ్లెక్స్ ఆర్ త్రీ పాయింట్ ఎయిట్ సెన్సరీ రిసెప్షన్స్ అండ్ ప్రాసెసింగ్ త్రీ పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ ద ఐ త్రీ పాయింట్ ఎయిట్ పాయింట్ టూ మెకానిజం ఆఫ్ విజన్ త్రీ పాయింట్ ఎయిట్ పాయింట్ త్రీ ద ఇయర్ అందులో సరికి ద స్టాటో ఆస్టిక్ రిసెప్టర్స్ ఓకే త్రీ పాయింట్ ఎయిట్ పాయింట్ ఫోర్ మెకానిజం ఆఫ్ హియరింగ్ ఓన్లీ ఎక్సెప్ట్ డిజార్డర్స్ ఆఫ్ హ్యూమన్ న్యూరల్ సిస్టమ్ ఎక్సెప్ట్ ఎక్సెప్ట్ డిజార్డర్స్ ఆఫ్ హ్యూమన్ న్యూరల్ సిస్టమ్స్ ఓకే డిజార్డర్స్ సిలబస్ లో ఉన్నది నెక్స్ట్ సిక్స్త్ సెవెన్త్సరికి ఆర్గానిక్ ఎవల్యూషన్ కంప్లీట్ అంటే టాపిక్ డిలీట్ చేయడం జరిగింది నెక్స్ట్ అప్లైడ్ కొన్ని ఎయిట్ కొన్ని వన్ యానిమల్ హస్బెండ్రీ ఎయిట్ పాయింట్ టూ పౌల్ట్రీ ఫార్మ్ మేనేజ్మెంట్ ఎయిట్ పాయింట్ త్రీ బీ కీపింగ్ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫిషరీ మేనేజ్మెంట్ ఇవి డిలీట్ చేయడం జరిగింది రిమేనింగ్ మీకు ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయమ్మా మీకు డయాగ్నోస్టిక్ ఇమేజింగ్ బయోఫార్మసీ టెక్నాలజీ అండ్ బయోటెక్నాలజీ హెల్త్ ఇవన్నీ మీకు ఉంటాయి సిలబస్ లో ఓకేనా కొన్ని మాత్రమే డిలీట్ చేయడం జరిగింది జువాలజీకి సంబంధించి ఓకే రైట్ నెక్స్ట్ ఫిజిక్స్ వస్తారు కింద మనం చెప్పుకున్నాం కదమ్మా యాస్ట్రీస్ అవే ఉంటది ఇంజనీరింగ్ ఏమైతే టాపిక్స్ ఉన్నాయో అవి టాపిక్స్ డిలీట్ చేయడం జరిగిందండి రిమైనింగ్ టాపిక్స్ అనేవి ఏం లేదు అందులో ఇంజనీరింగ్ వాళ్ళకి ఫిజిక్స్లో ఏ టాపిక్స్ అయితే డిలీట్ చేశారో అవే టాపిక్స్ అగ్రికల్చరల్ వాళ్ళు కూడా డిలీట్ చేయడం జరిగిందండి ఓకేనా సేమ్ టాపిక్స్ ఫిజిక్స్ లో డిలీట్ చేయడం జరిగింది కెమిస్ట్రీ కూడా సేమ్ టాపిక్సే డిలీట్ చేయడం జరిగింది ఏపీ వర్కి ఓకే సేమ్ టాపిక్స్ అమ్మా ఓకే మన ఏపీ వరకు ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చరల్ పేపర్స్ మీరు చూస్తే కనుక ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ రెండు పేపర్స్ లోను ఏపీలో సేమ్ టాపిక్స్ డిలీట్ చేయడం జరిగింది ఓకే రైట్ నెక్స్ట్ వచ్చేసరికి మనం టిఎస్ కి సంబంధించినటువంటి ఎంసెట్ ఏదైతే ఉందో దాంట్లో ఏ టాపిక్స్ డిలీట్ చేశారో ఒకసారి మనం చూద్దాం వెబ్సైట్ చూడండి దాని వెబ్సైట్ టిఎస్ ఎంసెట్ ఎంసెట్ డాట్ సిహెచ్ఈ డాట్ ఏసీ డాట్ ఎన్ ఓకే అఫీషియల్ వెబ్సైట్ టీఎస్ డాక్ టి హెచ్ఈ డాట్ ఏసీ డాట్ ఎన్ ఓకే మనం అది ఎప్పుడైతే వెబ్సైట్ సెర్చ్ చేసామో ఇలా వస్తుంది మనకి ఓకేనా ఈ విధంగా వస్తుంది మనకి మొత్తం కూడా దీంట్లో మీకు పర్టికులర్ గా ఇక్కడ సిలబస్ అని ఉంటుందమ్మా సిలబస్ సిలబస్ టచ్ చేయండి సిలబస్ చూసుకుంటే ఇందులో ఇంజనీరింగ్ స్ట్రీమ్ అండ్ అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ స్ట్రీమ్ ఇలా ఇస్తారు మనకి ఓకే అందులో మీకు ఏదైతే కావాలో దాన్ని టచ్ చేయండి దానికి సంబంధించినటువంటి సిలబస్ మొత్తం డౌన్లోడ్ అవ్వడం జరిగింది ఓకే అందులో ఒకసారి మనం ఇంజనీరింగ్ స్ట్రీమ్ చూద్దాం చూడండి ఇయర్స్ లో కూడా సేమ్ సెవెంటీ పర్సెంట్ సిలబస్ అనేది ఉంది థర్టీ పర్సెంట్ సిలబస్ అనేది డిలీట్ చేయడం జరిగింది దేంట్లో సెకండ్ ఇయర్ లో ఎందుకు కోవిడ్ కారణంగా ఓకే అది గుర్తుపెట్టుకోండి మ్యాథమెటిక్స్ చూస్తే ఆల్జీబ్రా ఇవన్నీ టాపిక్స్ ఉన్నవి నెక్స్ట్ ట్రెగ్నోమెట్రీ బి సర్కిల్స్ ఎలిప్స్ క్యారికల్స్ దీంట్లో ఇక్కడ చూడండి మనకి ద ఫాలోయింగ్ టాపిక్స్ ఆర్ ద డిలేటెడ్ కంటెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ పేపర్ టూ ఏ ఇది టూ ఏ సంబంధించి ఓకేనా టూ ఏ సంబంధించి ఏ టాపిక్స్ డిలీట్ చేశారు అనేది చూద్దాం థర్టీ పర్సెంట్ డిలీట్ చేయడం జరిగింది ఓకేనా ఆ థర్టీ పర్సెంట్ సిలబస్ ఏంటంటే ఒకసారి చూడండి ఫస్ట్ వన్ కాంప్లెక్స్ నెంబర్స్ కాంప్లెక్స్ నెంబర్స్ లో వన్ పాయింట్ త్రీ వన్ పాయింట్ ఫోర్ డిలీట్ చేశారండి కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి వన్ పాయింట్ త్రీ వన్ పాయింట్ ఫోర్ వన్ పాయింట్ త్రీ అండి మోడ్యూల్స్ అండ్ ఆప్లిట్యూడ్ ఆంప్లీ ఆంప్లిట్యూడ్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ ఇలిస్ట్రేషన్స్ వన్ పాయింట్ ఫోర్ వచ్చి జియోమెట్రికల్ అండ్ పోలార్ రిప్రజెంటేషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ ఇన్ ఆర్గాన్ ప్లాన్ ఓకే ఆర్గాన్ డయాగ్రామ్ వన్ పాయింట్ త్రీ వన్ పాయింట్ ఫోర్ డిలీట్ చేయడం జరిగింది అలాగే సెకండ్ డిమోవర్ తీరం ఎక్సర్సైజ్ టూ బి సెక్షన్ టూ వన్ సెక్షన్ త్రీ డిలీట్ చేయడం జరిగింది అలాగే కోఆర్డినేటిక్ ఎక్స్ప్రెషన్స్ త్రీ పాయింట్ త్రీ మాత్రమే డిలీట్ చేశారు కోఆర్డినేటిక్ ఇన్ఎక్వాలిటీస్ అనేవి డిలీట్ చేయడం జరిగింది అలాగే పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ లో ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ పాయింట్ ఫైవ్ డిలీట్ చేయడం జరిగింది ఓకేనా ఆ ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ పాయింట్ ఫైవ్ అనేది కంప్లీట్ గా ఈ త్రీ టాపిక్స్ డిలీట్ చేశారు ఓకే అలాగే నెక్స్ట్ బైనామియల్ తేరీ సిక్స్త్ ఎక్సర్సైజ్ సిక్స్ ఏ సెక్షన్ టూ సెక్షన్ టూ లో ఫిఫ్త్ ప్రాబ్లం ఆన్ వర్డ్స్ అండ్ రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ జాగ్రత్తగా గమనించండి అండి ఇక్కడ ఓకేనా ఎక్సర్సైజ్ సిక్స్ ఏ సెక్షన్ టూ లో ఫిఫ్త్ ప్రాబ్లం ఆన్ వర్డ్స్ అండ్ రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ డిలీట్ చేయడం జరిగింది ఎక్సర్సైజ్ సిక్స్ బి సెక్షన్ టూ అండ్ రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ డిలీట్ చేయడం జరిగింది అండ్ ఎక్సర్సైజ్ సిక్స్ సి కూడా డిలీట్ చేయడం జరిగింది బైనామియల్ తీరం నుంచి ఏపీలో బైనామియల్ తీర్ కంప్లీట్ గా డిలీట్ చేయడం జరిగింది జాగ్రత్తగా పార్షిల్ ఫ్రాక్షన్స్ ఫ్రాక్షన్స్ లో ఎక్సర్సైజ్ సెవెన్ డి అనేది డిలీట్ చేయడం జరిగింది అలాగే మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్స్ ఓకే దాంట్లో ఎయిట్ పాయింట్ పాయింట్ త్రీ అండ్ ఎయిట్ పాయింట్ ఫోర్ టాపిక్స్ డిలీట్ చేయడం జరిగింది ఓకే దాంట్లో ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ ఎయిట్ పాయింట్ టూ పాయింట్ టూ లో డివియేషన్ ఫర్ గ్రూప్ డేటా ఎక్సర్సైజ్ ఎయిటీఏ సెక్షన్ వన్ ప్రాబ్లం త్రీ ఆన్వర్డ్స్ ఓకే అక్కడ మనకి ఎయిటీఏ సెక్షన్ వన్ ప్రాబ్లమ్ ఆన్వర్డ్స్ నుంచి మనం డిలీట్ చేయడం జరిగింది మనకి ఇక్కడ చూడండి నెక్స్ట్ వచ్చేసరికి ప్రాబిలిటీ ప్రాబలిటీలో నైన్ పాయింట్ త్రీ పాయింట్ నైన్ బై బై తీరం అండ్ ప్రాబ్లమ్స్ అండ్ బై తీరం ఓకేనా ప్రాబ్లమ్స్ డిలీట్ చేయడం తీరం అండ్ ప్రాబ్లమ్స్ తో డిలీట్ చేయడం జరిగిందండి అలాగే టూ బీ ఇప్పుడు దాకా చెప్పింది టూ ఏ అండ్ టూ బీ టూ బిలో థర్టీ పర్సెంట్ టాపిక్స్ డిలీట్ చేయడం జరిగింది ఆ థర్టీ పర్సెంట్ టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ పారాబోలా పారాబోలా థర్డ్ టాపిక్ ఫస్ట్ సెకండ్ రెండో ఉన్నాయి థర్డ్ టాపిక్ పారాబాలలో త్రీ పాయింట్ టూ టాపిక్ డిలీట్ చేయడం జరిగింది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్ ఏ పాయింట్ ఆన్ ద పారాబోలా టాపిక్ డిలీట్ చేయడం జరిగింది అలాగే ఎలిప్స్ ఎలిప్స్ లో ఫోర్ పాయింట్ టూ టాపిక్ డిలీట్ చేయడం జరిగింది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్ ఏ పాయింట్ ఆన్ ద ఎలిప్స్ అనే టాపిక్ డిలీట్ చేయడం జరిగింది అలాగే హైపర్ బోలా ఫైవ్ పాయింట్ టూ టాపిక్ డిలీట్ చేశారు అండ్ ఇంటిగ్రేషన్ సిక్స్ పాయింట్ టూ బి ఓకే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్పాన్షియల్ లాగార్థం అండ్ యూనివర్స్ టెగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ డిలీట్ చేయడం జరిగింది అలాగే సిక్స్ పాయింట్ త్రీ ఇంటిగ్రేషన్ పాస్టర్ ఫ్రాక్షన్ మెథడ్ డిలీట్ చేశారు సిక్స్ పాయింట్ ఫోర్ రిడక్షన్ ఫార్ములే ఓకేనా ఇవి మనకి ఈ టాపిక్స్ అనేవి టిఎస్ ఎంసెట్ కి సంబంధించి డిలీట్ చేసిన టాపిక్స్ ఇవి మ్యాథమెటిక్స్ లో ఓకేనా ఇంకా చూడండి ఇక్కడ సెవెంత్ టాపిక్ డెఫినెట్ ఇంటిగ్రాల్స్ ఎక్సర్సైజ్ సెవెన్ బి సెక్షన్ టూ ఎయిట్ ఫిఫ్టీన్ సెక్షన్ టూ లో ఎయిట్ ఫిఫ్టీన్ డిలీట్ చేశారు సెవెన్ పాయింట్ ఫైవ్ రిడక్షన్ ఫార్ములా సెవెన్ పాయింట్ సిక్స్ అప్లికేషన్ ఇంటిగ్రల్స్ అండ్ ఎయిత్ టాపిక్ లో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో ఎయిట్ పాయింట్ టూ బి ఎయిట్ పాయింట్ టూ ఎయిట్ పాయింట్ టూ డి డిలీట్ చేయడం జరిగిందండి ఓకే నెక్స్ట్ ఫిజిక్స్ చూద్దాం ఓకేనా ఏపీఎస్ లో కొన్ని చేంజెస్ ఉన్నాయని చెప్పే కదా ఆ చేంజెస్ జాగ్రత్తగా చూడండి చూడండి ఫిజిక్స్ లో చాప్టర్ వన్ వేవ్స్ చాప్టర్ టూ రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ కాదు డిలీట్ చేశారండి ఓకే స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనే టాపిక్ డిలీట్ చేశారు నెక్స్ట్ చాప్టర్ త్రీ వేవ్ ఆప్టిక్స్ వేవ్ ఆప్టిక్స్ లో త్రీ పాయింట్ సిక్స్ పాయింట్ త్రీ త్రీ పాయింట్ సిక్స్ మొత్తం తేలా

కెపాసిటెన్సీ ఓకే కెపాసిటెన్స్ లో ఫైవ్ పాయింట్ వన్ సిక్స్ టాపిక్ డిలీట్ చేయడం జరిగింది గ్రాఫ్ జనరేటర్ అనే టాపిక్ డిలీట్ చేయడం జరిగింది అలాగే చాప్టర్ సిక్స్ కరెంట్ ఎలక్ట్రిసిటీ సిక్స్ పాయింట్ సెవెన్ సిక్స్ పాయింట్ టెన్ టాపిక్ డిలీట్ చేయడం జరిగిందమ్మా సిక్స్ పాయింట్ సెవెన్ రెసిస్టివిటీ ఆఫ్ వేరియస్ మెటీరియల్స్ టెన్ లో కాంబినేషన్ ఆఫ్ రెజిస్టర్ సిరీస్ అండ్ పారలల్ అనే టాపిక్ డిలీట్ చేయడం జరిగింది అలాగే చాప్టర్ సెవెన్ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నటిజం లో సెవెన్ పాయింట్ ఫోర్ టాపిక్ డిలీట్ చేశారు మోషన్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నటిక్ ఫీల్డ్ అండ్ చాప్టర్ ఎయిట్ లో మాగ్నటిజం అండ్ మ్యాటర్ అండ్ టాపిక్ లో ఎయిట్ పాయింట్ టూ 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 పాయింట్ 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 ఎయిట్ త్రీ ఎయిట్ పాయింట్ సిక్స్ అండ్ ఎయిట్ పాయింట్ సెవెన్ టాపిక్స్ డిలీట్ చేశారు అన్ని టాపిక్స్ డిలీట్ చేయలేదు ఎయిట్ పాయింట్ టూ పాయింట్ టూ బార్ మ్యాగ్నెట్ మ్యాగ్నట్ అజీక్ ఎయిట్ పాయింట్ టూ పాయింట్ త్రీ ద దైపోయిన్ యూనిఫామ్ మ్యాగ్నటిక్ ఫీల్డ్ ఎయిట్ పాయింట్ సిక్స్ మ్యాగ్నటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్స్ ఎయిట్ పాయింట్ సెవెన్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అండ్ ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ టాపిక్ డిలీట్ చేశారండి ఎయిత్ టాపిక్ లో అండ్ టెన్త్ టాపిక్ నైన్త్ టాపిక్ అలాగే ఉంది టెన్త్ టాపిక్ మళ్ళీ డిలీట్ చేశారు అవేంటి ఆల్టర్నే ఆల్టర్నేటింగ్ కరెంట్ దాంట్లో టెన్ పాయింట్ సెవెన్ పవర్ ఇన్ ఏసీ సర్క్యూట్ ద పవర్ ఫ్యాక్టర్ అనే టాపిక్ డిలీట్ చేశారు అలాగే చాప్టర్ లెవెన్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ టాపిక్ డిలీట్ చేశారు డిస్ప్లేస్మెంట్ కరెంట్ అనే టాపిక్ డిలీట్ చేయడం జరిగింది చాప్టర్ ట్వెల్వ్ జ్యుయెల్ నేచర్ అండ్ రేడియేషన్ అండ్ మ్యాటర్ ఓకే ట్వెల్వ్ పాయింట్ నైన్ డేవేషన్ అండ్ జర్మన్ ఎక్స్పెరిమెంట్ టాపిక్ డిలీట్ చేయడం జరిగింది అలాగే చాప్టర్ ఫోర్టీన్యూక్లి ఫోర్టీన్ పాయింట్ ఫోర్ పాయింట్ టూ న్యూక్లియర్ బైండింగ్ ఎనర్జీ రేడియో యాక్టివిటీ అనే టాపిక్ డిలీట్ చేయడం జరిగింది అలాగే చాప్టర్ ఫిఫ్టీన్ సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ మెటీరియల్స్ డివైసెస్ అండ్ సింపుల్ సర్క్యూట్స్ లో ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ డయోడ్ ఫిఫ్టీన్ పాయింట్ నైన్ పాయింట్ త్రీ ట్రాన్సిస్టర్ యాజ్ ఎ డివైస్ ఫిఫ్టీన్ పాయింట్ నైన్ పాయింట్ ఫోర్ ట్రాన్సిస్టర్ యాజ్ అండ్ ట్రాన్సిస్టర్ ఆస్క్లేటర్ అండ్ టాపిక్స్ డిలీట్ చేయడం జరిగింది మా ఫిజిక్స్ లో ఓకేనా కంప్లీట్ గా అవి చూడండి అన్ని కూడా కంప్లీట్ టాపిక్స్ అయ్యి తీసేయడం జరగలేదు ఇక్కడ కేవలం సబ్ టాపిక్స్ మాత్రమే తీసేయడం జరిగింది జాగ్రత్తగా అవి చూసి రిమైనింగ్ టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి ఓకే ఇది ఫిజిక్స్ నెక్స్ట్ కెమిస్ట్రీ చూడండి చాప్టర్ వన్ సాలిడ్ స్టేట్ సాలిడ్ స్టేట్ లో వన్ పాయింట్ వన్ వన్ ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ అండ్ వన్ పాయింట్ వన్ టూ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఓకే టూ టాపిక్స్ డిలీట్ చేయడం జరిగింది అండ్ చాప్టర్ టూ సొల్యూషన్స్ సొల్యూషన్స్ లో టూ పాయింట్ సెవెన్ అబ్నార్మల్ మోలర్ మాసెస్ వాట్ హాఫ్ ఫ్యాక్టర్ అనే టాపిక్ డిలీట్ చేయడం జరిగింది చాప్టర్ త్రీ ఎలక్ట్రో కెమిస్ట్రీ అండ్ కెమికల్ కెనటిక్స్ ఎలక్ట్రో కెమిస్ట్రీ లో వచ్చేసరికి ఏమో త్రీ పాయింట్ వన్ త్రీ పాయింట్ టూ త్రీ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ సిక్స్ త్రీ పాయింట్ సెవెన్ త్రీ పాయింట్ ఎయిట్ ఓకేనా ఈ సిక్స్ టాపిక్స్ డిలీట్ చేయడం జరిగిందమ్మా ఎలక్ట్రో కెమిస్ట్రీ నుంచి అది కెమికల్ క్యానటిక్స్ లో త్రీ పాయింట్ వన్ ఫోర్ కొల్యూషన్ థియరీ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ రేట్స్ అనే టాపిక్ డిలీట్ చేయడం జరిగింది ఓకే అండ్ చాప్టర్ ఫోర్ సర్ఫేస్ కెమిస్ట్రీ సర్ఫేస్ కెమెస్ట్రీలో ఫోర్ పాయింట్ టూ అండ్ ఫోర్ పాయింట్ ఫైవ్ డిలీట్ చేయడం జరిగిందమ్మా ఫోర్ పాయింట్ టూ లో క్యాటస్ హోమోజినస్ అండ్ హెట్రోజినస్ అండ్

ఓకేనా ఇక్కడ జనరల్ ప్రిన్సిపల్స్ డిలీట్ చేయడం జరిగింది అండ్ చాప్టర్ సిక్స్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ బ్లాక్ ఎలిమెంట్స్ లో గ్రూప్ ఫిఫ్టీన్ ఎలిమెంట్స్ ని చూసుకుంటే కనుక సిక్స్ పాయింట్ సెవెన్ సిక్స్ పాయింట్ ఎయిట్ సిక్స్ పాయింట్ నైన్ లో కొన్ని టాపిక్స్ డిలీట్ చేశారు సిక్స్ పాయింట్ సెవెన్ ఫాస్ట్ ప్రిపరేషన్ ప్రాపర్టీస్ అండ్ యూజెస్ అండ్ సిక్స్ పాయింట్ ఎయిట్ లో ఫాస్ఫరస్ హెలైట్స్ సిక్స్ పాయింట్ నైన్ లో ఆక్సో యాసిడ్స్ ఆఫ్ ఫాస్ఫరస్ అనే టాపిక్స్ డిలీట్ చేశారు అండ్ గ్రూప్ సిక్స్టీన్ ఎలిమెంట్స్ చూసుకుంటే సిక్స్ పాయింట్ వన్ సెవెన్ సల్ఫ్యూరిక్ యాసిడ్ మ్యానుఫాక్చర్ అనే టాపిక్ డిలీట్ చేయడం జరిగింది ఓకే చాప్టర్ సెవెన్ లో డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ టాపిక్ లో సెవెన్ పాయింట్ ఫోర్ సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ సెవెన్ పాయింట్ సిక్స్ సెవెన్ పాయింట్ సెవెన్ లో కొన్ని టాపిక్ డిలీట్ చేశారమ్మా సెవెన్ పాయింట్ ఫోర్ లో సమ్ ఇంపార్టెంట్ కాంపౌండ్స్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ టాపిక్ అండ్ చాప్టర్ ఎయిట్ లో పాలిమర్స్ కంప్లీట్ టాపిక్ తీసేశారండి అలాగే చాప్టర్ నైన్ బయోమాలికల్స్ బయో మాలికల్స్ ఏపీలో చెప్పుకున్నాం కంప్లీట్ ఆ టాపిక్ తో పాటు విటమిన్స్ నైన్ పాయింట్ ఫోర్ అనే టాపిక్ డిలీట్ చేశారు నైన్ పాయింట్ ఫోర్ విటమిన్స్ అనేది నైన్ పాయింట్ వన్ లో డైసాక్రైట్స్ నైన్ పాయింట్ త్రీ ఎంజైమ్స్ నైన్ పాయింట్ సిక్స్ హార్మోన్స్ టాపిక్ డిలీట్ చేసారు చాప్టర్ టెన్ కమిస్ట్రీన్ ఎవరి డే లైఫ్ టాపిక్ డిలీట్ చేశారు అలాగే చాప్టర్ లెవెన్ హలో ఆల్కేన్స్ అండ్ హలో ఏరియన్స్ ఓకే దాంట్లో లెవెన్ పాయింట్ సిక్స్ లో పాలి హలోజన్ కాంపౌండ్స్ అనే టాపిక్ డిలీట్ చేశారు చాప్టర్ ట్వెల్వ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ కార్బన్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ దాంట్లో ట్వెల్వ్ పాయింట్ సెవెన్ సమ్ కమర్షియల్ ఇంపార్టెన్స్ ఆల్కహాల్స్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు మెథనాల్ అండ్ ఎథనాల్ చాప్టర్ థర్టీన్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ నైట్రోజన్ టాపిక్ లో టూ అండ్ త్రీ టూ వచ్చేసరికి డైోనియం సాల్ట్స్ దాంట్లో థర్టీన్ పాయింట్ సెవెన్ థర్టీన్ పాయింట్ ఎయిట్ థర్టీన్ పాయింట్ పాయింట్ నైన్ టెన్ టాపిక్స్ డిలీట్ చేయడం జరిగింది అలాగే దాంట్లో చూసుకున్న థర్టీన్ పాయింట్ సెవెన్ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ అండ్ ఆఫ్ డైజోనియం సాల్ట్స్ థర్టీన్ పాయింట్ ఎయిట్ లో ఫిజికల్ ప్రాపర్టీస్ థర్టీన్ పాయింట్ నైన్ లో కెమికల్ రియాక్షన్స్ థర్టీన్ పాయింట్ టెన్ ఇంపార్టెన్స్ ఆఫ్ డైజోనియం సాల్ట్స్ ఇన్ సిస్ ఆఫ్ ఏరోటిక్ కాంపౌండ్స్ ఓకే త్రీ సయనైడ్స్ అండ్ ఐసోసైనట్స్ దాంట్లో థర్టీన్ పాయింట్ పాయింట్ చూసుకుంటే స్ట్రక్చర్ అండ్ నామిక్ ఆఫ్ అండ్ సైనాయిట్స్ ప్రిపరేషన్ ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ సైనైట్స్ అండ్ ఐసోసైనైట్స్ అనే టాపిక్స్ డిలీట్ చేయడం జరిగిందండి ఓకే ఇది మనకు వచ్చిన సరికి టాపిక్స్ అమ్మ మీకు ఏపీ మరియు టీఎస్ ఏపీ మరియు టీఎస్ సంబంధించి టాపిక్స్ లో ఏమైతే ఇంటర్మీడియట్ సెకండరీ థర్టీ పర్సెంట్ టాపిక్స్ ఏమైతే డిలీట్ చేశారో ఆ డిలీట్ చేసిన టాపిక్స్ అనేవి జాగ్రత్తగా అఫీషియల్ వెబ్సైట్ చూసి ఆ డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి లేదంటే టాపిక్స్ చెప్పుకున్నాం కదమ్మా ఈ టాపిక్స్ మొత్తం నోట్ చేసుకొని జాగ్రత్తగా టెక్స్ట్ బుక్ లో అండర్లైన్ చేసుకోండి ఆ టాపిక్స్ వరకు ప్రిపేర్ అవ్వద్దు రిమైనింగ్ టాపిక్స్ అనేది ప్రిపేర్ అవ్వండి ఏపీ మరియు టీఎస్ రెండు ఎంసెట్ ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ అప్లై చేసేవాళ్ళు జాగ్రత్తగా ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీలో మాత్రం కొన్ని టాపిక్స్ చేంజెస్ ఉన్నాయి అవి జాగ్రత్తగా గమనించి ఆ రెండింటిలో ఏమేమి తేడాలని చూసుకోండి అలాగే బయాలజీకి సంబంధించి కూడా ఒకసారి మనం చూద్దాం ఇప్పుడు చూడండి వాటిని ఫస్ట్ ఇయర్ గా టాపిక్స్ ఉంటాయి చూడండి ప్లాంట్ ఫిజియాలజీ ప్లాంట్ ఫిజియాలజీ చూసుకుంటే చాప్టర్ వన్ ట్రాన్స్పోర్ట్ అండ్ ప్లాంట్స్ అక్కడ మనకి ఏపీలో మినరల్ న్యూట్రిషన్ మాత్రమే డిలీట్ చేయడం జరిగింది అండ్ ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో కొన్ని టాపిక్స్ డిలీట్ చేశారు కదా కానీ ట్రాన్స్పోర్ట్ అండ్ ప్లాంట్స్ కూడా టీఎస్ లో డిలీట్ చేయడం జరిగింది అది చార్త గమనించండి అవి ఓకేనా చాప్టర్ వన్ టూ సిక్స్ ఓకే అండ్ ప్లాంట్ గ్రోత్ లో సిక్స్ పాయింట్ వన్ గ్రోత్ సిక్స్ పాయింట్ టూ డిఫరెన్షియేషన్ అండ్ డిఫరెన్షియేషన్స్ అండ్ రీ డిఫరెన్షియేషన్ టాపిక్ అండ్ సిక్స్ పాయింట్ త్రీ డెవలప్మెంట్ సిక్స్ పాయింట్ ఫైవ్ సీడ్ డార్మెన్సీ అండ్ సిక్స్ పాయింట్ సిక్స్ ఫోటో పీరియడిజం అండ్ సిక్స్ పాయింట్ సెవెన్ వెనలైజేషన్ అనే టాపిక్స్ డిలీట్ చేశారు అండ్ యూనిట్ టూ మైక్రోబయాలజీ బ్యాక్టీరియా అండ్ వైరస్ టిఎస్ లో ఈ టాపిక్ కంప్లీట్ గా బ్యాక్ అండ్ వైరస్ టాపిక్ డిలీట్ చేశారండి మనకి అక్కడ మైక్రోబయాలజీని టచ్ చేయలేదు గుర్తుపెట్టుకోండి టీఎస్ లో ఏపీ ఏపీలో మాత్రం మైక్రోబయాలజీ ఉంది ఓకేనా టీఎస్ లో మాత్రం మైక్రో బయాలజీ బ్యాక్టీరియా వైరసెస్ అనేది డిలీట్ చేయడం జరిగింది నెక్స్ట్ ఫోర్త్ ప్లాంట్స్ మైక్రోబ్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ లో చాప్టర్ థర్టీన్ స్ట్రాటజీస్ ఫర్ ఎన్హాన్స్మెంట్ అండ్ ఫుడ్ ప్రొడక్షన్ అనే టాపిక్ డిలీట్ చేయడం జరిగింది ఓకే ఇది బయాలజీకి సంబంధించి అందులో బాట్ని నెక్స్ట్ జువాలజీ తీసుకుంటే చూడండి హ్యూమన్ ఎనార్టిమెంట్ ఫిజియాలజీ వన్ లో డైజెస్షన్ అండ్ అబ్జార్ప్షన్ ఓకేనా సేమ్ అదే టాపిక్ డిలీట్ చేశారు ఇక్కడ కూడా అందులో డైజెస్టివ్ సిస్టమ్లో వన్ పాయింట్ వన్ పాయింట్ వన్ వన్ పాయింట్ వన్ పాయింట్ టూ వన్ పాయింట్ వన్ పాయింట్ త్రీ వన్ పాయింట్ వన్ పాయింట్ ఫోర్ వన్ పాయింట్ వన్ పాయింట్ ఫైవ్ టాపిక్ జాగ్రత్తగా చూసుకున్నాము ఎలిమెంట్రీ కల్ డైజెస్టివ్ గ్లాన్స్ ఫిజియాలజీ అండ్ డైజెషన్ అండ్ పెరిస్టాలసిస్ అండ్ అబ్జార్బ్షన్ ఆఫ్ డైజెస్టింగ్ ఫుడ్ ఓకే అలాగే వన్ పాయింట్ వన్ పాయింట్ సిక్స్ లో గ్యాస్ట్రో ఇంటర్స్టల్ హార్మోన్స్ వన్ పాయింట్ వన్ పాయింట్ సెవెన్ లో క్యాలరఫిక్ వాల్యూస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ వన్ పాయింట్ వన్ పాయింట్ ఎయిట్ లో డిజార్డర్స్ ఆఫ్ ద డైజెస్టివ్ సిస్టమ్స్ ఓకే నెక్స్ట్ సెకండ్ హ్యూమన్ యాటివి అండ్ ఫిజియాలజీ త్రీ ఓకేనా ఫిజియాలజీ త్రీ చూసుకుంటే గనుక సెకండ్ మనకి టూ ఉంది మన ఫిజియాలజీ టూ ఉంది ఇందులో త్రీలో మాత్రం త్రీ ఏ టాపిక్స్ ఆఫ్ మస్కులో స్కెల్టల్ సిస్టమ్ అక్కడ కూడా స్కెల్టల్ సిస్టమే డిలీట్ చేయడం జరిగింది కొన్ని టాపిక్స్ అందులో ఇందులో కూడా సేమ్ అవే ద స్కెల్టర్ స్కెల్టర్మ్ లో యాక్సియల్ స్కెల్టల్ అండ్ అపెండిక్యులర్ స్కెల్టల్ సిస్టమ్ టూ సిక్స్ బోన్స్ మీరు ప్రిపేర్ అవసరం అవసరం ఉండదు అండ్ జాయింట్స్ త్రీ పాయింట్ త్రీ జాయింట్స్ టైప్స్ ఆఫ్ జాయింట్స్ స్ట్రక్చర్ ఆఫ్ సైనోవియల్ జాయింట్ రెండు డిలీట్ చేయడం జరిగింది త్రీ పాయింట్ త్రీ పాయింట్ వన్ త్రీ పాయింట్ త్రీ పాయింట్ టూ ఆ రెండు మాత్రమే డిలీట్ చేశారు అండ్ త్రీ పాయింట్ ఫోర్ డిజార్డర్స్ ఆఫ్ మస్కులో అండ్ స్కెల్టల్ సిస్టమ్ దాంట్లో మైస్థినియా గ్రేవ్స్ టెటానీ మస్కులర్ డెస్ట్రోఫీ అర్థ్రైటిస్ అండ్ ఆస్టియోపొరోసిస్ అండ్ గౌట్ అనే డిలీట్ చేయడం జరిగింది వన్ ఫిజియాలజీ త్రీలో ఇది త్రీఏ ఇది త్రీ బి ఓకేనా త్రీ బిలో టాపిక్స్ ఇన్ న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ ఓకే నర్వస్ సిస్టమ్ దాంట్లో త్రీ పాయింట్ సెవెన్ రిఫ్లెక్స్ యాక్షన్ అండ్ రిఫ్లెక్స్ ఆర్క్ త్రీ పాయింట్ ఎయిట్ సెన్సరీ రిసెప్షన్స్ అండ్ ప్రాసెసింగ్ ద ఐ ఇయర్ ఈ రెండింటికి సంబంధించిన మెకానిజమ్స్ రెండు కూడా డిలీట్ చేయడం జరిగిందమ్మా అండ్ ఆర్గానిక్ ఎవల్యూషన్ ఆర్గానిక్ ఎవల్యూషన్ లో ఒకసారికి ఏమో యూనిట్ సిక్స్ తీసుకుంటే కనుక సెవెన్ తీసుకుంటే కనుక సెవెన్ పాయింట్ వన్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్ సెవెన్ పాయింట్ టూ బయలాజికల్ ఎవల్యూషన్ సెవెన్ పాయింట్ త్రీ ఎవిడెన్స్ ఫర్ బయలాజికల్ ఎవల్యూషన్ దాంట్లో పెలియోంతోలాజికల్ కంపేరటివ్ అనటామికల్ అండ్ ఎంబ్రియోలాజికల్ అండ్ మాలిక్యులర్ ఎవిడెన్స్ ఓకే సెవెన్ పాయింట్ త్రీ టాపిక్ డిలీట్ చేయడం జరిగింది అలాగే సెవెన్ పాయింట్ ఫోర్ థిరీస్ ఆఫ్ ఎవల్యూషన్ ఓకేనా టాపిక్ డిలీట్ చేయడం జరిగింది అమ్మా మార్కిజం ఓకేనా డార్విన్స్ థిరీ ఆఫ్ ఎవల్యూషన్స్

ఎలోపెట్రిక్ సింపె సింపాట్రిక్ రీప్రొడక్టివ్ ఐసోలేషన్ ఓకే సెవెన్ పాయింట్ సిక్స్ అలాగే సెవెన్ పాయింట్ సెవెన్ ఏ ఏ బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ ఎవల్యూషన్ సెవెన్ పాయింట్ సెవెన్ ఏ బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ ఎవల్యూషన్ సెవెన్ పాయింట్ ఎయిట్ ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్ ఓకే అండ్ ఫిఫ్త్ టాపిక్ అప్లైడ్ బయాలజీ అప్లైడ్ బయాలజీ ఏది చూసుకుంటే కనుక మీకు ఎయిట్ పాయింట్ వన్ టూ బయోమెడికల్ టెక్నాలజీలో అక్కడ వచ్చరికి ఏమో ఇవి ఉంచారు ఏపీలోసరికి టీఎస్ లోనేమో అవి ఉంచి యానిమల్ హస్బెండరీ ఉంచి ఇక్కడ డయాగ్నోస్టిక్ ఇమేజింగ్ అనేది తీసేయడం జరిగింది రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ బైపీసీ వాళ్ళు ఎవరైతే ఎంసెట్ కి అప్లై చేస్తున్నారో ఏపీటీఎస్ అన్నింటికి అప్లై చేసే వాళ్ళు జాగ్రత్తగా గమనించిన సిలబస్ లో అప్లైడ్ బయాలజీలోసరికి ఇందులో డయాగ్నోస్టిక్ ఇమేజింగ్ ఎక్స్రే సిటీ స్కాన్ ఎంఆర్ఐ ఈసీజిఈఈ టాపిక్స్ ఉన్నాయి కానీ ఏపీలో వచ్చేసరికి ఆ టాపిక్స్ లేవు ఓకే అక్కడ అక్కడ చదువుకోవాలి ఇక్కడ లేవు ఇక్కడ డిలీట్ చేశారు ఏపీలో మాత్రం అవి ఉంచారు యానిమల్ హస్బెండరీ డిలీట్ చేయడం జరిగింది ఇక్కడ యానిమల్ హస్బెండరీ ఉంది టిఎస్ లో వచ్చేసరికి ఇక్కడ వచ్చారిక ఏమో ఈ స్కానింగ్స్ ఈ ఏమైతే డయాగ్నోస్టిక్ ఉన్నాయో అవి డిలీట్ చేయడం జరిగిందమ్మా ఓకేనా సిలబస్ లో కొంచెం చేంజెస్ ఉన్నాయి జాగ్రత్త చూసుకోండి ఏపీ కి ఓకే ఇంకా ఫిజిక్స్ ఇందా మనం చెప్పుకున్నాం ఇంజనీరింగ్ లో సేమ్ యాస్టేజ్ సిలబస్ ఉంటుందండి ఇందులో ఇంజనీరింగ్ అంటే అగ్రికల్చర్ సంబంధించి టాపిక్స్ ఏమీ చేంజెస్ అయితే ఏమీ చేయలేదు ఓకేనా సేమ్ అలాగే ఉంచారు ఓకేనా ఇవన్నీ కూడా సేమ్ అవే ఇచ్చారు టాపిక్స్ ఇవేమి డిలీట్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ సంబంధించి ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఎటువంటి చేంజెస్ లేవమ్మా ఓకేనా జాగ్రత్తగా చూసుకోండి ఏపీ మరియు టీఎస్ ఏపీ మరియు టీఎస్ కి సంబంధించి ఏపీ ఈప్ సెట్ మరియు టీఎస్ ఎంసెట్ రాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ థర్టీ పర్సెంట్ డిలేటెడ్ ఏమైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి అమ్మా ఓకేనా సరే ఈ సిలబస్ అనేది చెప్పాను కదా మళ్ళీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏమైతే ఉన్నాయో వాటిలో కన్ఫ్యూజ్ అవ్వద్దు ఏపీలో వచ్చేసరికి ఏపీ ఈప్ సెట్ లో ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ సంబంధించి ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఏమైతే డిలీట్ చేసారో రెండింటిలో సేమ్ టాపిక్సే ఉన్నాయి అలాగే టీఎస్ లోకి వచ్చేసరికి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏమైతే ఉన్నాయో ఇంజనీరింగ్ మరియు అగ్రికల్చర్ ఆ రెండిట్లో ఏ టాపిక్స్ అయితే డిలీట్ చేశారు రెండిట్లో అవే టాపిక్స్ డిలీట్ చేయడం జరిగింది కానీ ఏపీ సంబంధించి కంపేర్ చేస్తే మాత్రం రెండు స్టేట్స్లో ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ కాదు బయాలజీ కాదు మ్యాథ్స్ లా కాదు కంప్లీట్ కంప్లీట్గా కొన్ని చేంజెస్ ఉన్నాయి కాబట్టి ఆ చేంజెస్ గమనించండి రెండు అప్లికేషన్స్ పెట్టేవాళ్ళు ఓకే స్టూడెంట్స్ అందరూ కూడా సిలబస్ ఈ జాగ్రత్త చూసుకొని ప్రిపేర్ అవ్వండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ